హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. మనకు ఆగస్ట్ 16th రోజు వరమహాలక్ష్మి దేవి పూజ ఉంది కదా, సో ఇండియాలో అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. బట్ ఇది 15th మిడ్ నైట్ అనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో వరమహాలక్ష్మి దేవి పూజ అయిపోయింది, బట్ బిఫోర్ డే నేను ఇక్కడ యుఎస్లో ఉంటున్నాం కనుక ఈరోజు నేను డెకరేట్ చేస్తున్నాను మొత్తం అంతాను. సో ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నామండి. ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ ఇప్పుడు 12:00 అవుతుంది అరౌండ్. సో ఇప్పుడైతే నేను బ్యాక్ డ్రాప్కి కొంచెం సెట్ చేద్దామని కన్న హెల్ప్ తీసుకుంటున్నాను నేను. వరమహాలక్ష్మి పూజ అంటేనే ఇల్లంతా డెకరేట్ చేసి మంచి మంచిగా ముగ్గులు పెట్టి ఇల్లు క్లీన్ చేసుకొని మనం రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి దాని తర్వాత ఇలా మంచి మంచి డెకరేషన్స్తోని ఇల్లంతా సర్దితే ఆటోమేటిక్గా మనకి వరమహాలక్ష్మి దేవి ఇంటికి ఆహ్వానించినట్లేనండి. సో నేనైతే ఫస్ట్ ఈ మంచి బ్యాక్ డ్రాప్ స్టాండ్ తీసుకున్నాను. ఇది మనకి అమెజాన్లోనే అవైలబుల్గానే ఉంటుంది. అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మనకి ఇలా బ్యాక్ డ్రాప్స్ కూడాను ఇప్పుడు మంచిగా అమెజాన్లో అవైలబుల్గానే ఉన్నాయి. సో ఇదైతే నేను అమెజాన్లోనే రెండు తీసుకున్నానండి నేను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇండియాలో ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి అమెజాన్లో సెర్చ్ చేయండి. సో మీకు చాలా హ్యూజ్ వెరైటీస్ అయితే అక్కడ కనిపిస్తాయి మీకు. అండ్ ఫస్ట్ అయితే ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్కి నేను ఈ బనానా లీఫ్ పైన మంచిగా వినాయకుడు వచ్చి పూలదండలతో కలిగిన ఒక మంచి టెంపుల్ వైబ్స్ ఉన్న ఈ బ్యాక్ డ్రాప్ అయితే నేను తీసుకొని సెట్ చేస్తున్నాను. కాకపోతే మాకు ఇక్కడ కర్టెన్ లాగా మనకి చూసారా మధ్యలోంచి రాడ్ వెళ్ళినట్టు అలా స్టిచ్ చేయించలేదు నేను. కనుక నేనేం చేశాను అంటే ఫస్ట్ దీన్ని స్క్రూ పెట్టి పైన ఆ టూ ఎండ్స్ కూడాను ఫిక్స్ చేసాము. అండ్ మిడిల్ పార్ట్కి వచ్చేసరికి మనకి క్లోత్కి సంబంధించిన క్లిప్స్ ఉంటాయి కదా, సో ఈ క్లోత్కి సంబంధించిన డ్రై క్లిప్స్ ఉంటాయి కదా, సో అవి నేను సెంటర్లో పెట్టి ఫిక్స్ చేశానన్నమాట. ఇది అమెరికా వచ్చిన తర్వాత ఫస్ట్ వరమహాలక్ష్మి పూజ అండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, ఆల్రెడీ 7th మంత్ వచ్చేసింది నాకు. సో అందుకని చెప్పి వ్రతం చేయకూడదని చెప్పేసి జస్ట్ నేను ఇంట్లో పూజ చేసుకొని దేవునికి దండం పెట్టుకున్నాను. బట్ ఇయర్ అయితే ఇది ఫస్ట్ టైము. అండ్ దట్టు ఈశాని ఉంది. సో మా ఇంటికి తను బుల్లి వరమహాలక్ష్మి అనమాట. సో తనతో ఇది నా ఫస్ట్ వరమహాలక్ష్మి కనుక సెలబ్రేట్ చేస్తున్నందుకు ఇంకా స్పెషల్గా ఉందన్నమాట. అండ్ యుఎస్లో జనరల్గా మనకి అంత ఎక్కువగా ఫ్లవర్స్ అవి దొరకవు, అండ్ డెకరేషన్ ఏదైనా మంచి చేద్దామన్నా కూడాను ఏమీ అంత ఎక్కువగా అవైలబిలిటీ ఉండదు కదా. సో అలాంటప్పుడు నేను ఎలా చేసుకుంటాను ఏంటి అని చెప్పి నాకు కొంచెం భయం వేసింది. బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అండ్ బిఫోర్ డే నేను ఇంట్లో అంతా కూడాను క్లీన్ చేసి పెట్టుకున్నాను, లైక్ బెడ్షీట్స్ క్లీన్ చేసి పెట్టుకున్నాను, అండ్ కార్పెట్ క్లీనింగ్, అండ్ దాని తర్వాత కిచెన్ డీప్ క్లీనింగ్ చేసి పెట్టుకున్నాను, అండ్ పూజా మందిరంలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. సో అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి ఇలా బ్యాక్ డ్రాప్ స్టాండ్ అదంతా కూడా సెట్ చేసి ఇంకా నైట్కి రిలాక్స్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే వరమహాలక్ష్మి పూజ. ఇక్కడైతే అమ్మవారి డెకరేషన్ కోసం నేను ఫస్ట్ ఒక బిందె పెట్టుకున్నాను. బిందెని నేను బేస్లా యూస్ చేసుకున్నానండి. అందులో మనకి కదలకుండా ఉండడానికి బియ్యం పోసాను. అండ్ దాని మీద వెండి చెంబు పెట్టుకొని దాంట్లో నార్మల్గా వాటర్ మనం వేసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక చిల్లర పాయస, గంధం కూడా వేసుకున్నాను కలసంలాగా.
దానిపైన కొబ్బరికాయ పెట్టి ఫ్రంట్కి అమ్మవారి ఫేస్ అయితే నేను డెకరేట్ చేశాను నేను. సో దీన్ని కొన్ని పువ్వులతో అది మనం నీట్గా డెకరేట్ చేసుకున్నాం. అండ్ కింద బిందెకి అమ్మవారిలా ఊహించుకొని కిందన శారీ అయితే నేను డ్రేప్ చేశాను నేను. సో ఇది నేను గ్రీన్ది పట్టుది ఉప్పాడలో పట్టు తీసుకున్నట్లున్నానండి. ఇది లాస్ట్ ఇయర్ పండగకి తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇదంతా డెకరేషన్ అంతా కూడా నీట్గా రెడీ చేసుకొని బ్యాక్ డ్రాప్కి కొన్ని లైట్స్ అయితే నేను యాడ్ చేశాను, ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుందని. దాని తర్వాత ఫస్ట్ అయితే డెకరేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఇషానికి కూడా రెడీ అయిపోయి, నేను కూడా రెడీ అయిపోయి, కన్నా అందరం రెడీ అయిపోయి పూజకి అయితే కూర్చొని దీపారాధన అయితే స్టార్ట్ చేశాము. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయవలెను. పార్వతీదేవి నాథ, ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధముగా చేయాలి? దీనిని అయితే పూజ బాగా జరుపుకున్నామండి. హారతి కూడా బాగా ఇచ్చేసాము. అండ్ దాని తర్వాత కన్న అయితే ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు నాకు. ఎవ్రీ శ్రావ శుక్రవారం రోజు అమ్మ అయితే కంపల్సరీగా మార్నింగ్ అయితే ఫోన్ చేసి చెప్తారు ఇలా తీసుకోవాలి ఆశీర్వాదం అని చెప్పి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఈశానికి అయితే నేను ఫలదానం ఇస్తున్నాను. చిన్నప్పుడు నా ఫస్ట్ అక్కకి ఇచ్చేవారు అమ్మ ఫలదానం, దాని తర్వాత నాకు, దాని తర్వాతే బయట వాళ్ళకి ఇచ్చేవారండి. ఎందుకంటే ఫస్ట్ మన ఇంటి ఆడపిల్ల మనకి మహాలక్ష్మి కదా, అందుకని చెప్పి నా ఇంటి ఆడపిల్ల అయిన ఇషాని నాకు ఫస్ట్ మహాలక్ష్మి. సో తన్నకి నేను ఒక పండు, కొంచెం డబ్బులు అవన్నీ ఇచ్చేసి ఇస్తున్నది
నేను ఇస్తున్నాను పల్దానం అండ్ పుచ్చుకుంటుంది వరమహాలక్ష్మి అని చెప్పి నేనే చెప్పాను. బికాజ్ ఇంకా తనకి మాటలు రావు కదా, మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి అలా చిన్న చిన్న మాటలు మాట్లాడుతుందేమో. సో ఈశానికి ఇలా ఇచ్చినప్పుడు ఇంటి మహాలక్ష్మి నాకు మా ఇంట్లోనే ఉంది అని చెప్పి నాకు ఎంత సంతోషం కలిగిందో. ఎందుకంటే మనకి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ కూడాను పాసిబిలిటీ అవుతుందండి. అబ్బాయిలు ఉన్నా కూడాను ఆనందంగానే ఉంటుంది, కానీ అమ్మాయిలు ఇలా పండగ అప్పుడు పట్లంగా జాకెట్ కట్టుకొని ఇంట్లో మహాలక్ష్మిలా రెడీ అవుతారు కదా, అప్పుడు తల్లికి చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. చిన్నప్పుడు మా అమ్మని చూసి మా అమ్మ మురిసిపోయేది, ఇప్పుడు నేను ఈశాన్ని చూసి మురిసిపోతున్నాను. నేను నాకు చాలా హ్యాపీగా అనిపించింది చెప్పి ఇంకా ప్రసాదం తినేసి రిలాక్స్ అయిపోయాను. ఈవినింగ్ అయితే కుంకుమార్చన చేసి లలిత సహస్రనామాలు అయితే నేను ఇంట్లో చదువుకున్నానండి నేను. అండ్ ఇదైతే నేను వేసుకున్న శారీ, ఇది అక్క వాళ్ళ మరిది పెళ్ళప్పుడు నాకు గిఫ్ట్ చేశారనమాట. మంచిగా ఉప్పాడు పట్టు శారీ, ఈ బ్లౌజ్తో నేను పేరప్ చేసుకున్నాను నేను. దాని తర్వాత ఆటోమేటిక్గా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం మేము. పూజ అంతా బాగా జరిగిందండి, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీ అందరికీ కూడాను వరమహాలక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను హోప్ మీ అందరు కూడాను బాగానే పూజ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకేమైనా మీరు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ఈ వీడియో గురించి షేర్ చేసుకోండి. ఇక్కడితో అయితే నేను ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను నేను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్ మీ యువర్ స్వీటీ. టాటా, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.